హలో అండ్ వెల్కమ్ టు తెలుగు స్టార్. వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్న గల్ఫ్ దేశం కువైట్ వారికి ఇచ్చే వీసా విషయంలో కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగానే ఫ్యామిలీ టూరిస్ట్ వీసాల జారీ మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. లెబనాన్ పౌరులకు అన్ని వీసాల జారీని నిలిపివేసింది. ఇటీవల నిర్ణయం తీసుకున్న కువైట్ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆ నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇప్పుడు ఇదే నిషేధాన్ని మరో 8 దేశాలకు విధించింది. ఇండియా నుంచి అమెరికాకు సింగిల్ జర్నీ టికెట్ల ధర భారీగా పెరిగాయి. ట్రావెల్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్న లెక్కల ప్రకారం మొన్నటి వరకు సింగిల్ జర్నీ టికెట్ ధర 87 నుంచి 1,02,000 వరకు ఉండగా ఇప్పుడు ఈ టికెట్ సగటు ధర 1.5 లక్షలకు చేరుకుంది. గల్ఫ్ దేశం కువైట్ రెసిడెన్సీ ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. గత కొద్ది రోజులుగా వరుసగా తనిఖీలు చేస్తున్న అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారులు భారీ సంఖ్యలో వలసదారులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ విధంగా గడిచిన వారం రోజుల్లో నివాస అనుమతులను ఉల్లంఘించిన 309 వలసదారులను అరెస్ట్ చేశారు. నేపాల్లోని రౌతహత్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 4 భారతీయులు మరణించారు. భారత్కు S-400 వాయుక్షిపణి రక్షణ వ్యవస్థను పంపిణీ చేయనున్నట్లు రష్యా ఉన్నతాధికారి తెలిపారు. ఈక్వెడార్ అతిపెద్ద జైలు అయిన లిటోరల్ పెనిటెన్షియారీలో శనివారం రాత్రి జరిగిన ఘర్షణలో 68 ఖైదీలు మృతి చెందారు. గ్లోబల్ వార్మింగ్పై పోరాటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో వాతావరణ సదస్సు తుది నిర్ణయానికి రాలేదు. ముఖ్యంగా బొగ్గు వాడకానికి, శిలాజ ఇంధనాల వినియోగానికి స్వస్తి పలకాలి అంటూ ప్రపంచ దేశాలకు పిలుపు ఇవ్వాలన్న సూచనలు పరిశీలిస్తున్నట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఐక్యరాజ్య సమితి తెలిపింది. నల్ల సముద్రంలో అమెరికా కవ్వింపు చర్యలు మానుకోవాలని రష్యా హెచ్చరించింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఈ నెల 16వ తేదీ ఉదయం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భేటీ కాబోతున్నారు. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అన్నీ సులభంగా తెలుసుకోండి.